हाय हेलो फ्रेंड्स, अंदर की नमस्ते। वेलकम बैक टू श्रावि ब्लॉग्स। मेमैते ईरोजु तुल्जापूर विजिट अयिते चेसाम। सो महाराष्ट्रलो मा विलेज नुंची अयिते इदि 200 किलोमीटर्लु उंटुंदि। सो अक्कडिकि अयिते मेमु वेल्लडं जरिगिंदि। फ्रेंड्स इदैते एदैते लोकेशन अयिते चूपिस्तुन्नाम मनं रोड सैड लोकेशन। सो अदैते नागपूर तुल्जापूर हाईवे। చాలా బాగుంది లొకేషన్ అయితే చూడడానికి। సో లొకేషన్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏం లేదనేది। ముందైతే మనం ఆ టెంపుల్కి వెళ్ళాక ఏముంటుందో చూద్దాం। ఇక్కడైతే మనం బండి వచ్చేసి బండి పార్క్ ఏరియాలో పెట్టేసి అయితే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం। సో ఇక్కడ రద్దీ చూస్తే మాత్రం భలే ఉంటుంది సమ్మర్ టైంలో కూడా ఇంతగానమంటూ మన జనాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు। కానీ మనం నవరాత్రుల్లో కూడా ఎక్కువ మంది అయితే ఇక్కడ ఉంటారు। सो तुल्जापूर भवानी माता टेंपल अनेदी महाराष्ट्रलो मंची ओरिजिन प्लेस अनिपेसि अयिते मनं अनुकोवच्चु। असलु एमुंदी इक्कड एक्कडि नुंचि मनं अक्कडिकि वेल्लाक एला एला वेल्लालि एंदि अनेदी अयिते मनं स्टेप बै स्टेप अयिते चूद्दां। सो इक्कडैते चिन्न चिन्न मनकु दुकाणालु अयिते कनिपिस्ता उंटायि। फ्रेंड्स मनकैते तेलुसु सो मनं ओक टेंपल दग्गरिकि वेल्लामनि अंटे अक्कड एमेमैते उंटायि ఆట బొమ్మలని చెప్పేసి అనుకోవచ్చు। దాంతోపాటు కొబ్బరికాయలని అగరవత్తులని చెప్పేసి మనం అవసరం కొద్దీ ఏవైతే ఉంటాయో అక్కడైతే మనకు అవైలబుల్లో ఉంటాయి। సో స్వీట్స్ కావచ్చు ఇట్లాంటి వాటి కోసం అయితే మనకు షాప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి। మనం వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనం సెంటర్ పాయింట్లో వస్తే కనుక ఈ ఆర్చ్ లోన్ నుంచి మనం అయితే లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు। సో టెంపుల్ లోపలికి వెళ్ళాక మనకు గోమూఖ అని చెప్పేసి ఉంటుంది। అక్కడ వచ్చేసి మనం కాళ్ళు చేతులు కడుక్కొని ముందుగా అయితే మనము వినాయక టెంపుల్ని అయితే ఇక్కడ మనం దర్శించుకుంటాం। సో వినాయక టెంపుల్ని దర్శించుకున్నాక మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం అక్కడ నుంచి అయితే। సో ఎంటర్ అయితే మనం ఇక్కడ వినాయక టెంపుల్ని దర్శించుకున్నాకైతే మనం గుడి మధ్యలోకి వచ్చేస్తాం। గుడి మధ్యలో రాగానే మన పూజారులంటూ మన వెనకాల ఉండి సో మనకు ఎక్కడైతే మనం వెళ్ళాలో టెంపుల్ లోపలికి వచ్చేసి అక్కడికైతే మనకు పూజారి తీసుకెళ్తాడు। సో ఫ్రెండ్స్ వీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళని కూడా అక్కడ మనం కవర్ అయితే చేస్తున్నాం। అండ్ మీకంటూ అక్కడ వాయిస్ పరంగా అంటూ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది। మహారాష్ట్రలోనే మంచి ఆర్జెంట్ ప్లేస్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు। సో ఇక్కడైతే మహారాష్ట్ర 4 మిలియన్ల నుంచి వచ్చినటువంటి భక్తులు అయితే ఇక్కడైతే మనం సందర్శించడం అయితే జరుగుతుంది। సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం గర్భ గుడిలో నుంచి అయితే మనం ఎప్పుడైతే లోనికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటామో అక్కడంటూ మనకు సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి। సో ఆ కంపార్ట్మెంట్స్లలో భక్తులు అయితే వెయిట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు। సో ఎక్కడైతే మనం వెళ్తున్నామో ఆ కంపార్ట్మెంట్స్ ఏరియాలో అయితే మనకు అయితే 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అలా రద్దీని బట్టి అయితే అక్కడైతే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది। సో మనం ఎప్పుడైతే వెళ్తున్నామో లోపలికి ఎప్పుడైతే వెళ్తున్నామో అది కూడా మనం ఇలా అయితే ఒక లైన్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది। సో మనం ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడద్దని చెప్పేసి అయితే అక్కడైతే ఫెసిలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు। సో బాగుంది ఫెసిలిటీ అనేది। సో దాని పరంగా అయితే మనం వెయిట్ చేసుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం। సో మాకైతే మొత్తానికి 2 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది। ఇలా ఏవైతే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయో వాటిలో వచ్చేసి మనం వెయిట్ చేసుకుంటూ అయితే మనం వెళ్ళిపోవచ్చు। సో మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు। సో బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడైతే। సో మనకు ఎక్కడ కూడా టెంపుల్లో వెళ్తున్నా కూడా ఎవరు కూడా మనం సేఫ్ జోన్ అయితే కోరుకుంటారు కాబట్టి మనకు ఎలాంటి అక్కడ వచ్చేసి ఇబ్బంది లేకుండా అయితే ఇలాంటి మనకు వే అంటూ తయారైతే చేసి పెట్టారు। సో బాగుంది। సో ఫ్రెండ్స్ మేము కూడా కొత్తగా అయితే మన టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగింది, చూసాము। సో మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి అయితే। అండ్ క్యాంప్స్ వచ్చేసి నవరాత్రులు మనకు లోనికి తీసుకెళ్ళనిస్తారా లేదా అనేది అయితే తెలియదు, కానీ మనమైతే ఇప్పుడు సమ్మర్ డేస్ కాబట్టి అక్కడంత పకడ్బందీగా లేకుండా కూడా మనం క్యాంప్స్ తీసుకెళ్ళేసి కొంతవరకు మనం ఏమైతే వీడియో అయితే మనం కవర్ చేసాం। సో ఇదైతే మనం ఇక్కడ పక్కన వచ్చేసి భవానీ మాతని అయితే మనం దర్శించుకోవచ్చు। ఇక్కడ ఫైనల్ మనం భవానీ మాతని దర్శించుకున్న తర్వాత
టెంపుల్కి బయట వచ్చేసి అయితే మనం ఇక్కడ కూర్చోవచ్చు. సో ఇక్కడ మనకు ఏ రిస్ట్రిక్షన్ లేకుండా అయితే మనం అయితే ఇక్కడ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మనం అయితే కవర్ చేసాం. సో ఇంతవరకు అయితే మనం కవర్ చేయగలిగాం. సో మీరంటూ మీ వీలుని బట్టి భవానీ మాతని దర్శించుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అయితే ఆశించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.